छोटी 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 बातें, मीठी 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 यादें, छोटी 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 बातें, मीठी 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 यादें, ओ परिचयम छोटी 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 बातें, ओ मीठी 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 यादें, ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపే छोटी 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 बातें, मीठी 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 यादें, జరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ కలుపుని మాత్రం నీకే వదిలే छोटी 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 बातें, मीठी 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 यादें, కరుపాపలకెందుకు ఎదురై రాడు
మన నవ్వుల్లో నమ్మకమే
మనందరం వస్తే కుటుంబం, ఏ కుటుంబం, మీకు కుటుంబం ఉంది, మాకు కుటుంబం ఉంది, కానీ మన అంటూ కుటుంబం ఉంది.
సహాయం చేయాలంటే ఒక మంచి ఉద్దేశము. మీలో ఒకటి ఏమైనా టాలెంట్ ఉంటే చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో అది మీరు తప్పకుండా సేవ్ చేసి ఆ యాక్టివిటీస్ మీ ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. చాలా మందికి సహాయం అంటే ధన సహాయం అనుకుంటారు, నతి ధన సహాయం సహాయమే కాదు. ఇలా ధనం ఇస్తే సహాయం జరుగుతుంది అంటే సహాయం కాదు, ధన సహాయం కాకుండా మనం చాలా సహాయాలు చేయవచ్చు. ఒక హాస్పిటల్ వ్యక్తిని కాపాడవచ్చు, ఒక మోరల్ మాట చెప్పి ఒక జీవితం నిలబెట్టచ్చు. నాకు రెండు మూడు ఉన్నాయి మన క్లాసులోనే రెండు మూడు తెలిసి, ఏంటంటే బాగా డిప్రెషన్ కావడం, ఇంకొక ఏదో ఒక విషయం చేసుకోవడం. మీ అందరికీ తెలుసు లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఎందుకని ఇందాక చెప్పాను, ప్రతి ఒక్క లైఫ్లోనూ కష్టాలు ఉంటాయి, కష్టాలు లేకుండా లేవు. నేను 28 సంవత్సరంలో నాకు జాబ్ వచ్చింది. నాకు 28 సంవత్సరం వరకు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ అరుగు మీద ప్రైవేట్ చెప్పుకునేవాడిని. మన ఫ్రెండ్స్ బద్దలి ఇంకా గోపదరాజు ఇలా చాలా మంది నన్ను హైదరాబాద్ రారా నీకేంటో రా తీసుకురా, కానీ ఏదో అలా వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మెరాకిల్ ఉంటుంది, కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు జరుగుతుంది. రండి మీరు రండి, మీరు వచ్చి ఏదో మాట్లాడండి. కమాన్ రియాజ్ ప్లీజ్, మీరు కూడా మాట్లాడండి. మీరు ఒక లేడీస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండాలి, రావాలి. నీ గురించి మాట్లాడమంటే ఎక్కువ మాట్లాడతాను, నా గురించి చేస్తే చాలా తక్కువగా మాట్లాడతాను. ముందుగా ఈ కార్యక్రమానికి మగవాళ్ళు రావడం పెద్ద గొప్ప విషయమే కాదు, ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన వాళ్ళు కూడా అలా మనసులో మెదులుతూనే ఉన్నారు, ఎవరైతే ఉన్నారో రానండిపోయిన పేర్లు కూడా అలా గుర్తుకొస్తూనే ఉన్నాయి. వాళ్ళందరికీ మన కార్యక్రమం చూసి నాకు సోనీ పేరు గుర్తుంది. సుజాత పేరు గుర్తుంది. ఉచ్చిన సుజాత, ఉచ్చిన సుజాత, ఉచ్చిన సుజాత, నంబూరు సుజాత, ఇద్దరు ఒకటే పేరు. ఏమో అప్పుడే రాలేదు, పిలుస్తారు వెళ్ళరా, మరి మీరు కొంచెం చెప్పాలి, రికమెండేషన్ చేయండి. ఇప్పుడు అప్పుడున్నది వేరు, ఇప్పుడున్నది వేరు, జనరల్ గానే ఆలోచనలు వేరు, అవన్నీ వేరు, అనుభవాలు వచ్చినాయి. అంతేగాని ఇందులో మరొక రకంగా కాదు, అందరూ సోదర భావంతోనే అంతే తప్ప వేరే రకంగా ఆలోచించడానికి కూడా అవి టెన్త్ క్లాస్ లో మనం ఆ లెవెల్ లో ఈ లెవెల్ లోకి వచ్చాము. ఇప్పుడు అవకాశాన్ని గాల్లో మేడం, అప్పుడే గాల్లో మేడం. ఇప్పుడు మా బాబు సత్యబాబు మాట్లాడతాడు. గెట్ టుగెదర్, దిస్ ఇస్ ఆల్సో కాల్ గ్రేట్ టుగెదర్. ఒక నేను ఒక 7 మంత్స్ తో కాలేజీకి స్కూల్ కి అనుభవం ఉంది, కానీ నన్ను మర్చిపోకుండా పిలిచిన ఫ్రెండ్స్ మా దేవదాస్ బొక్క శ్రీనివాసరావు ఇంకా చాలా మంది ఉన్నారు, సునీల్ అందరూ వచ్చారు. ఈ రోజు యాక్చువల్ గా మా బిఎస్ఎన్ లో స్ట్రైక్ నడుపుతుంది, ఈ రోజు మీరు లీవ్ పెడితే స్ట్రైక్ నోట్ చేస్తా ఉన్నారు. ఓకే, 27 ఇయర్స్ తర్వాత కలుగుతుంది కాబట్టి స్ట్రైక్ నోట్ చేసి నోట్ చేసుకున్నాను వచ్చాను. సో ఐఎమ్ హియర్ వెరీ ప్లెజర్ అండ్ యాజ్ వెల్ అస్ ప్రెజర్. సో నాకు స్టేజ్ ఫియర్ ఉంది, ఏదో ఫ్రెండ్స్కి ఏదో చెప్పాలని ఒక ఆఫర్తో మైక్ తీసుకున్నాను. సో మనం ఏ పొజిషన్ లో ఉన్నా ఫ్రెండ్స్ని మర్చిపోకూడదు. సో మనం హై పొజిషన్ లో ఉన్నామని చూసి కొంచెం నేను ఈ పొజిషన్ లో ఉన్నా ఫీల్ అవుతాయి, కానీ ఎవరి ప్రెజరో వాళ్ళకు ఉంటుంది.
సో ఒకసారి అనిపిస్తూ ఉంటది వ్యవసాయం చేసేవారు కూడా హ్యాపీగా ఉంటున్నారు. సో అల్టిమేట్ థింగ్ ఏంటి మన లైఫ్ అంటే మనం హ్యాపీగా ఉండడం. సో మనం ఏదైనా ప్యాషనెట్ గా తీసుకోవాలి వ్యవసాయం చేయడం కానీ లేకపోతే అప్పుడు ఏదో బిఎస్ఎన్ఎల్ లో నేను ఏదో చిన్నప్పటి నుంచి ముందుకు రావాలని చిన్న హోప్ మా మదర్ కోరుకునేది. సో ఆ హోప్ మీద నాకు ఇంజనీర్ అవ్వాలి మ్యాథ్స్ కొంచెం చదివాడు కానీ నేను చదివినంత చిన్నప్పుడు దుంపబడి అంటే ఒకటో తరగతి నుంచి ఏకో ఉపాధ్యాయ అంటారు కదా అలాంటి స్కూల్లో చదివాను. సో ఫిఫ్త్ వరకు మ్యాథ్స్ తెలియదు సిక్స్త్ కూడా అంత ఆల్మోస్ట్. సెవెంత్ లో నాదల వెంకటరా గారు పరిచయం అయ్యారు. సో ఇప్పుడు సర్వదా సర్వదా అలాంటి మాస్టర్లు సిక్స్ స్టాండింగ్ వన్ డే వచ్చాడు. ఎన్ని టీమ్స్ పోరా జీరో అమౌంటే నాకు తెలిసి ఒక దేవత ఒకటే చెప్పాడు నోబడి ఆన్సర్. సో అప్పుడు చెప్పలేదు ఎందుకు చెప్పారు అదే అప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. సో అప్పటి నుంచి అలా చదివితే నాకు సెవెంత్ లో 98 వచ్చాయి. సో నేను సెవెంత్ నుంచే అయితే రెండు రిలీఫ్ కానీ మొదలు పెట్టి అప్పుడు చాలా బాగుంటుంది. అప్పుడు అనుకుంటే ఒకటో తరగతి నుంచి కొంచెం బాగా ఇంకా మర్చిపోయేసినాను. సో ఇక్కడ ఎయిత్ లో వచ్చా మనం బీసెక్షన్ అచ్చక్రమరాజు గారు చెప్పేవారు. సో ఆయన స్లోగా చెప్పేవారు కానీ కృష్ణారావు గారు నా లైఫ్ లో మర్చిపోలేదు. ఆయన రెండు మూడు క్లాసులు ఉన్నారు కానీ గిఫ్టెడ్ టీచర్ అలాంటి టీచర్స్ ఆయన చదివినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. సో నేను భోగపాలెం చదివిన మంచి స్కూల్ అక్కడ ఏంటంటే బ్లాంక్ లో గన్ పెట్టి చదివించేవారు. సో అక్కడ నాకు 570 రావడం గ్రేట్ కాదు. ఈవెన్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చినా గ్రేట్ గా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ నువ్వు ఇదిరాదని అంటారు కానీ కాదు నాకు ఏదో మాకు అందరూ చదివే స్టూడెంట్స్ మధ్యలో చదివాను కానీ ఇక్కడ ఫస్ట్ క్లాస్ రావడం అంటే గ్రేట్. మా ఊర్లో 5 వచ్చేవారు అప్పుడు 5 వచ్చేవారు బాగా చదివేవారు. సో ఏంటంటే ఒకసారి పొజిషన్ ఎలా పోవచ్చు కానీ సో మన ఫ్రెండ్స్ అందరి నుంచి కొన్ని విషయాలు తయారిస్తే మన పిల్లలకి లేదా మన రిలేటివ్స్ కి వాళ్ళ ద్వారా మనం ఏమన్నా కోల్పోతే మనం ఇంకా బాగా చదవకపోవచ్చు. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఐఐటి చదివి ఒక ఇంజనీర్ అవ్వాలని కానీ రాంగ్ స్టాప్ తీసుకున్నాను టెన్త్ అవ్వగానే. సో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల డిప్లొమా చేయలేను. సో అప్పుడు దారి మూసిపోయాయి ఐఐటి వెళ్తాం. సో డిప్లొమా నుంచి తర్వాత ఇంజనీరింగ్ చదివాను. ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ రావడం భాగ్యం అనుకుంటా ఇంకా అక్కడి నుంచి ఎదగలేకపోయింది. సో 28 ఇయర్స్ జాబ్ అన్నాడు నా 22 రావడంతో. సో అప్పటి వరకు ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల 2003 జాబ్ రావడం ఎంత ఏజ్ 22 ఎదగలేకపోయాడు. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మా మంచి పొజిషన్ ఎవరైనా కానీ మీరు ఏ పొజిషన్ లో ఉన్నా మన ఫ్రెండ్స్ కి గైడ్ చేయడం ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే మన పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటాం. సో అలాంటప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ సలహా అడిగి ఏ స్కూల్ చదివితే మంచిది ఏం చేస్తే మన పిల్లలు బెటర్ అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో మేము గైడ్ చేయగలుగుతాం. సో నాకు టీచింగ్ అంటే సుధారంగా చాలా ఇష్టంగానే ఏదో బ్రతకడానికి పడుతుంది అని మన చిన్నప్పుడు ఆ ఆస్పెక్ట్ లో టీచింగ్ ఫీల్డ్ వైకల్లా కానీ టీచింగ్ ఎందుకంటే ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ అందరూ ఉండాలంటే టీచర్. సో మా సీజన్ ఉంటున్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను సరదాగా అంటాను కానీ నాకు ఏది బాగుంటుంది నువ్వు టీచర్ అవడం అంటే కోత కొబ్బరికాయ దొరికినట్టు నీకు చాకపీ సేవలు ఒకటే సరదా తిరగా ఉంటా. సో మా లైఫ్ లో 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనం తల్లిదండ్రులతోనే ఏంటి ఫ్రెండ్స్ మొగ్గలైతే భార్యతో షేర్ చేసుకుని ఒక లేడీస్ అయితే హస్బెండ్తో షేర్ చేసుకునే విషయాలు కూడా షేర్ చేస్తుంటాం కాబట్టి అలాంటివి మనకు 10 మంది స్నేహితులు ఎప్పుడు ఉండాలి. సో అలాగే నా లైఫ్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. డేటాస్ చిన్నప్పుడు చదివేటప్పుడు డేటాస్ నాకు ఎప్పుడో ఆడిని చూస్తే చదివాడు నేను అది 90 వస్తే నాకు 91 వస్తే చాలు. సో నంది కుమారా అని ఉండేది మా క్లాస్ మేట్ అమ్మ వాళ్ళు బాగా చదివారు. సో వాళ్ళకన్నా ఒక మార్క్ ఎక్కువ వస్తే చాలు ఇదే అంతేగాని ఇంకా బాగా చదవాలని లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సౌజన్య అమ్మ బాగా చదివేది తర్వాత దేవి సోద ఏమో నేను అంత ఐడియా ఉండడం పోవచ్చు కానీ నేను అక్కడ భోపాలని చదివినా సరే మీ మార్కులు ఎలా వచ్చింది ఇది టార్గెట్ చేసుకుని చదువుతుండడం అనమాట. నేను ఎక్కువ ఈ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇదే బాగా అయ్యేవాడిని. సో నాకు 10th కూడా 9 7 మంత్స్ అయినా అంటే నా నేను కూడా ఏదో చేద్దామని ఎంత ఫ్రెండ్స్ అంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి అక్కడ కొంచెం అక్కడ ఏం ఉండదు ఇక్కడ ఏంటి క్వాలిఫైడ్లో క్వాలిటీ టీచర్స్ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఇంకా చాలా మంది ఉంటారు. నేను చాలా మంది కాదు ఈ 10 మందిలో 10 మంది ఎప్పుడు ఉంటారు వేరే ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు తక్కువ ఒకసారి కొంచెం ఏదన్నా నేను
విషయం కొంచెం అప్సెట్ అయినా ఇది చెప్పుకోండి. బెస్ట్ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం అన్నది కదా. ఈయన కూడా నాకు రెండు విషయంలో ఒకసారి ఎంట్రో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పోయింది అన్నమాట. ఎంట్రో సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పోయింది నాకు 7th 98 మ్యాథ్స్, అలాగే 10th 98 మ్యాథ్స్, నేను డిప్లొమా మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయింది అన్నమాట. అంటే రాయలేదు ఎగ్జామ్, అంటే రాయలేదని చెప్పకుండా చూడు కెమిస్ట్రీ ఫెయిల్ అయిపోవడం కదా ఆశ్చర్యం కాదు. డెఫినెట్ గా నువ్వు మంచి పొజిషన్ వెళ్తావు, కొంచెం ఓపెన్ గా చదవడమే మనకు ఒక టర్న్ వస్తుంది, ఆ టర్న్ వరకు వేచి ఉండాలని చెప్పాను. అలాగే దేవస్ ఎప్పుడు కూడా నాకు డీపీఎస్ చదివాడు ఆయన బట్టే నేను అలా చదవటి ఏంటో తెలియదు. ఒకసారి వరకు ఒక మ్యాథ్స్ రెండు సంవత్సరం మధ్యాహ్నం ఉదయం ఒక పద్యం తెలియదు, అంటే శ్వాసం తెలియదు సైన్స్ తెలియదు మాకు 5th తరగతి వరకు. 6th తరగతిలో మా మాస్టర్ ఉండేవారు నారాయణ మాస్టర్ అండి, అంటే క్రిస్టియన్ చేయడం కాగానే నా 1-2 సార్లు సెటర్ చేశారు ఆయన. మ్యాథ్స్ బోర్ మీద టిక్కింగ్ చేసేవారు అంటే ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు నాకు, మాకేమో ఎలాగైనా బట్టి పట్టుకోండి. నాదేమో ఆయన గారు వచ్చాక నా లైఫ్ తరలేదు, నేను నిజంగా ఆయన పాదయం అలాంటి టీచర్స్ అలాగే నా బోపాలం కానీ మా లైఫ్ లో ఉంటారు. అలాగే మా శ్రీను కూడా అలాంటి టీచర్ అవ్వాలని, ఎవరైనా ఉన్నా అలాంటి టీచర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఒక టీచరే టర్నింగ్ అవ్వకలేదు, ఒక మనిషి ఒక మనిషి జీవితంలో ఎవరినైనా టర్న్ చేయించు. The way she moved, her hair, her face, her lines, divinity in motion. As she stalked the room, I could feel the aura of her presence. Every head turned, filled with passion and lust. The girl was persuasive, the girl I could not trust. The girl was bad, the girl was dangerous. Want me? Get the point? Good. Let's dance.